గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా గేమ్ చేంజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత యంగ్ దర్శకుడు బుచ్చిబాబు సానాతో చరణ్ సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా చరణ్ కెరియర్లో 16వ సినిమాగా తెరకెక్కబోతుండగా దీనిపై కూడా భారీ హైప్ అయితే నెలకొంది. ఆల్రెడీ చరణ్ తన లుక్ని సిద్ధం చేయగా దర్శకుడు మాత్రం తన స్క్రిప్ట్ పట్టుకొని భగవంతుని ఆశీస్సులు తీసుకుంటున్నాడు. రీసెంట్గానే పూజలు జరిపించిన మేకర్స్ లేటెస్ట్గా అయితే ఓ బిగ్ డే అంటూ సినిమా స్క్రిప్ట్ పట్టుకొని బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేయడం జరిగింది. మైసూరులోని చాముండేశ్వరి ఆలయ సన్నిధిలో తన సినిమా స్క్రిప్ట్ పట్టుకొని కనిపిస్తున్నాడు. ఇది మోస్ట్ అవైటెడ్ మూమెంట్. అమ్మ ఆశీస్సులతో సినిమా పెడుతున్నట్లు సాలిడ్ పోస్ట్ని తను చేశాడు. ఇక ఈ చిత్రానికి వృద్ధి సినిమాస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ తండేల్ కోసం అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా అందాల భామ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండడంతో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ సినిమా నుండి తాజాగా బుజ్జి తల్లి అనే సాంగ్ని రిలీజ్ చేశారు మేకర్స్. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడంతో ఈ పాట ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూశారు. అయితే వారి ఎదురు చూపులకు పూర్తి న్యాయం చేసేలా బుజ్జి తల్లి సాంగ్ ప్యూర్ మెలోడీగా వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ మెలోడీ ట్యూన్స్తో మ్యాజిక్ చేశాడని చెప్పాలి. ఇక సింగర్ జావేద్ అలీ ఈ పాటను తన వాయిస్తో నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లారు. ఈ పాట ఇన్స్టెంట్ స్టార్ట్ బస్టర్గా నిలవడం ఖాయమని అభిమానులు కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్తో బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాను 7వ ఫిబ్రవరి వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. కామెడీ హీరో నుండి సీరియస్ రోల్స్ చేసే హీరోగా మారిన అల్లరి నరేష్ నటిస్తున్న మరో సీరియస్ మూవీ బచ్చలమల్లి ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని ఫస్ట్ సాంగ్ టీజర్ వరకు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండడంతో ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఈ సినిమా నుండి 2వ సింగిల్ సాంగ్గా రొమాంటిక్ మెలడీ అదే నేను అసలు లేను అనే సాంగ్ని 22వ నవంబర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. కాగా ఈ సాంగ్ని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ నెల 22న మధ్యాహ్నం 12:06 ఈ సాంగ్ని రిలీజ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా ఎస్పి చరణ్ రమ్య బెహరా ఈ పాటను ఆలపించారు. ఇక విశాల్ చంద్రశేఖర్ ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా ఎస్పి చరణ్ రమ్య బెహరా ఈ పాటను ఆలపించారు. ఇక విశాల్ చంద్రశేఖర్ ఈ పాటకు అద్భుతమైన సంగీతాన్ని అందించినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. సుబ్బు మంగాదేవి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండ బాలాజీ గుట్ట ప్రొడ్యూస్ చేస్తున్నారు. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.